కిలాగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో ఆదివారం సహారా మైనారిటీ యూత్ మరియు లైన్ క్లబ్ ఆఫ్ జగిత్యాల లెజెండ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మేగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు జీవన డి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యక్షులు ఎల్లమ్మ, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్, టీడీపీ ఇన్ఛార్జ్ భోగ వెంకటేశ్వర్లు, లైన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ భోగ ప్రవీణ్ తదితరులు అతిథులుగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో సుమారు 20 మంది వైద్యులు పాల్గొని 500 మంది రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ సహార్ యూత్ లైన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం అందించే వైద్య సేవలు, ఆరోగ్యశ్రేణి, ప్రభుత్వ వైద్యశాల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిమాండ్ హెచ్ఓ డాక్టర్ జయపాల్ రెడ్డి, వైద్యులు ఆర్ ప్రణీత్, ధీరజ్రావు, లక్ష్మణ్, అరుణ, శ్రీకాంత్, సతీష్, మదన్మోహన్, చంద్రమోహన్ తో పాటు సహారా యూత్ సభ్యులు సాజిల్, షర్వార్ మోహన్, శశి, నవీన్, కౌన్సిలర్ భారి, దుర్గయ్య, పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. ఫార్చూన్ హాస్పిటల్ కరీంనగర్ ప్రాథమిక ఏర్పాటు చేస్తుంది. డాక్టర్ ప్రవీణ్ జనాబ్ ఎవరమ్మ సాహెబ్ బైస్ జాతీయ జోడ్ హైస్ పర్ తస్రీ ప్లాన్ ఔర్ హల్కా ఇన్ఛార్జ్ తెలుగుదేశం జిల్లా సదర్ విద్యాసాగర్ హౌస్ హైస్ కి జాతీయ కే ఓబీ హైస్ పర్ తస్రీ ప్లాన్ టిఆర్ఎస్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు మీరు వస్తున్నా సాగర్ హౌస్ ఆఫ్ హైక్ కర్తా మొక్కంత అజిల్ భాయ్ ఈరోజు కిలగడ్డ ఏరియాలో సహారా యూత్ మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా మెడికల్ క్యాంప్లో సుమారు 150 మంది పైచిలుకు పేషెంట్లు వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి చెందిన డాక్టర్లు చూడడం జరిగింది. అండ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు అండ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్లమణ గారు అండ్ టీఆర్ఎస్ పార్టీ జైత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంజయ్ కుమార్ గారు అండ్ టీడీపీ ఇన్ఛార్జ్ భోగ వెంకటేశ్వర్ గారు విచ్చేయడం జరిగింది. అండ్ ఇక్కడున్న సహారా మైనార్టీ యూత్ సభ్యులు సుమారు 50 మంది గత 4 రోజులుగా ఎంతో కష్టపడుతూ అందరు డాక్టర్లను ఒప్పించి దగ్గర దగ్గర 20 మంది డాక్టర్లు వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి మందులతో సహా తీసుకొచ్చి వాళ్ళ సిబ్బందితో వచ్చి మరీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రజలు ఇక్కడున్న ఏరియా ప్రజలందరూ కిలగడ కింద ఉన్న ఏరియా ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇటు అవకాశాల్ని వివిధ వార్డులో ఉన్న జగిత్యాలు ఉన్న వివిధ వార్డులో మరి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు కూడా ఇన్ ఫ్యూచర్లో లయన్స్ క్లబ్ ద్వారా కానివ్వండి, సారా యూత్ ద్వారా కానివ్వండి, ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తాం. అండ్ ఇలాంటి వాటిని ప్రజలు ఉపయోగించుకొని
మీకు దూరం ఉన్న డాక్టర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వారి సేవలు మీరు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా వారికి వైద్య సహాయం అందించడం పాటు మెడికల్స్ కానీ ఇతరత్ర సేవలన్నీ ఈ శిబిరం ద్వారా పొందుతాయని ఆశిస్తున్నాను. నేను కూడా దగ్గర దగ్గర నాకు తెలిసి 92లో నేను కూడా అప్పుడు డిగ్రీ ఉండగా సంజయ్ కుమార్ గారి సహకారంతో సుమారు 14 మంది డాక్టర్లతో మా మండలంలో 3 క్యాంపులు పెట్టిన 92కి వెళ్ళి అది నాకు నాయకత్వాన్ని అందించింది. మెడికల్ క్యాంపులే నాకు నాయకత్వాన్ని అందించాయి. సంజయ్ అన్న గారు దగ్గర దగ్గర అప్పుడు 14 మంది డాక్టర్లు నాకు ప్రొవైడ్ చేసి అప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక గైనిక్ ఒక డెంటల్ ఒక ఆర్థో అందరిని ఇచ్చిస్ ద బెస్ట్ అని మనకు ఆప్షన్ ఇస్తారు తప్ప మనం చేసే సేవలు పూర్తి స్థాయిలో మనకు గుర్తింపుంటే అని ఆశిస్తూ మైనార్టీ సోదరులందరూ కూడా యువ సోదరులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఐలాండ్ సాగర్రావు గారికి, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు గట్టి సతీష్ గారికి, వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ, జగిత్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు కబీర్ భాయికి, మిగతా మైనార్టీ సోదరులందరికీ, ఈరోజు ఈ సేవలో పాల్పంచుకుంటున్న సేవే దృక్పథంతో వచ్చిన డాక్టర్లందరినీ అభినందిస్తూ ఈ కార్యక్రమం జగిత్యాలలోనే ఆదర్శంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వారానికి ఒక్కరోజైనా నెలకు ఒక్కరోజైనా ఒక్కొక్క చోట క్యాంపుకు హాజరై చేస్తే బాగుంటుందని ఆశిస్తాను. ఈ కార్యక్రమం నిర్వహించడం నిర్వాహకులు చాలా అభినందనీయులు. ఇక్కడ ప్రజలు కూడా మంచి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఒకటి మీరు చేస్తున్నదంటే అలాగే మీకు మా తరఫున గవర్నమెంట్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అని కొత్తగా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అయినటువంటి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, క్యాన్సర్స్ అవేర్నెస్ కానీ ప్రతి విలేజ్లో ప్రతి ఇంటింటికి సర్వే చేస్తుంటారు. ఇక్కడ ఎవరైతే బీపీ పేషెంట్స్ కానీ డయాబెటీస్ చేయడం అలాగే క్యాన్సర్స్ చేయడం ఇప్పుడు జరిగింది. సో ఇలాంటి సేవలు వినియోగించుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా సహారా యూత్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడతా ఉంది. దాంట్లో నేను కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది. ఈ మధ్యలో తమ్ముడు భోగ ప్రవీణ్ కూడా 2-3 సార్లు ఇలాంటి ప్రోగ్రామ్ చేసి ఆహ్వానించారు. మరి మన భారతదేశం లాంటి బీద దేశంలో ఏ ప్రభుత్వం కూడా పూర్తిగా అందరికి సేవలు అందించే పరిస్థితి లేదు. విద్యా వైద్యం అందించాల్సిన అవసరం ఉన్నా కానీ బాధ్యత అయినా కానీ 125 కోట్ల జనాభాకు ఉచితంగా వైద్యం అందించే శక్తి ఏ మన భారతదేశ ప్రభుత్వం లేదు. వాస్తవానికి అభివృద్ధి చెందిన దేశాలనే ఎంతోమంది ఈ వైద్యం దొరకక ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అలాంటి మన బీద దేశం, ఈ బీద దేశంలో చాలా కష్టం. మరి అటువంటి సమయంలో ఒకరికొకరు తోడు అన్నట్టు ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి మరీ ముఖ్యంగా ఈ వైద్యపరంగా ఎవరికైతే అవసరాలు ఉన్నాయో చిన్న చిన్నగా ఇట్లాంటి మీడియం సైజ్ క్యాంపులే అనుకోండి, ఇంకా ఏదైనా పెద్ద ఎత్తున ఉంటే కూడా చేయాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా ఎన్నోసార్లు ఇక్కడ రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, ఇంకా వేరే వేరే స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా చాలా క్యాంపులు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒకటే మీడియా ద్వారా ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు. అందరికీ తెలియజేసినట్టే ఇది ఒకరి బాధ్యత కాదు, ఏదో ఒకరు చేయగానే పోయేది కాదు. చాలామంది ఇట్లాంటి క్యాంపులు ఇంకా చేయాలి. ఎందుకంటే ఇవాళ చూసారు మేము క్యాంపులు చేస్తూ ఉంటాం, ఐ క్యాంపులు ఇప్పటికి కూడా 23 ఏళ్ళకెళ్ళి చేస్తాం, 24 ఏళ్ళకెళ్ళి వారం వారం చేసినా కానీ జగిత్యాల ప్రాంతంలో 10% అంధత్వం కూడా తగ్గించలేకపోయినాం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇచ్చారు ప్రివెన్షన్, బ్లైండ్నెస్ ప్రివెన్షన్, అంధత్వ నివారణ కోసం ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలని. అంటే ఈ రకంగా ఆరోగ్యపరంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉంది, ఏదైనా చేయాలని అక్టోబర్ నుంచి అది అనౌన్స్ చేశారు, ఇంకా క్లారిటీ లేదు. గతంలో కూడా మిత్రులు రమణ గారు ఎన్టీఆర్ సేవాదాన్ పైన ఒక పెద్ద కార్యక్రమం చేశారు. దాంట్లో దాదాపు 1000 మందికి ఉచిత ఆపరేషన్లు చేయడం జరిగింది, చాలామందికి లాభమైంది దానివల్ల. సో అలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎన్నో స్కీమ్స్ తీసుకొస్తుంది కాబట్టి ఇంకా ముందు ముందు చేయాలి. అదేవిధంగా మరొక్కసారి ఇక్కడున్న స్వచ్ఛంద సంస్థల వాళ్ళకు మరొకసారి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాల్సింది. ఈ సహారా యూత్, భోగ ప్రవీణ్, సాజిల్ వారి మిత్ర బృందం అందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని ఇంకా జగిత్యాలలో వివిధ వర్గాల వారు కూడా ఇలాంటి హెల్త్ క్యాంప్స్ చేయాల్సి ఉంది. వారికి సహకరిస్తున్న ఈ వైద్య బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. విద్య కానీ ఇతరత్ర ఆసుపత్రులు కానీ ఏదేమైనా కానీ ఉన్నా లేకున్నా మనిషి జీవించచ్చు, కానీ అనారోగ్యం పాలైనప్పుడు మాత్రం, ఆరోగ్యంగా తయారైనప్పుడే మళ్ళీ మనిషి
జీవనం కొనసాగించే పరిస్థితి ఉంటుంది. దానికి ఈ భారతదేశంలో ఉండేటువంటి పేద నిరుపేదలకు రోజు రోజు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. దాన్ని సరైనటువంటి విధంగా ఆర్థికంగా వాళ్లకు వెసులుబాటు లేకపోవడం వల్ల చిన్నప్పటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కానీ అవి ముదిరిపోయి పెద్ద వ్యాధుల బారిన పడి ప్రాణాలు కూడా సంకటం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అది కేవలం వైద్యులకు మాత్రమే అవగాహన ఉండేటువంటిది. మరి దాన్ని ఇక్కడ ఉండేటువంటి మిత్రులు మరి ప్రాంతంలో ఉండేటువంటి పేద నిరుపేదలకు ఇక్కడ ఉండే నివసించు కూడా ఉపయోగపడాలని చెప్పిన ఒక మంచి ఆలోచన చేసిర్రు. మిత్రులు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యన పథకాలు అనేటివి ప్రవేశపెట్టాలని చెప్పని ఆలోచనలు ఉన్నాయి. వాటన్నిటినీ గతంలో ఏ విధంగా అయితే మేము ఎల్జీరామ్ హెల్త్ కేర్ పేరు మీద, ఎన్టీ ఆరోగ్య సేవ పేరు మీద ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆనాడు ప్రధానమంత్రి ఉన్నటువంటి వాజ్పేయి గారు ఈ దేశంలో ఉండేటువంటి పేద నిరుపేదలకు ఉపయోగపడాలని చెప్పని ఒక ఇన్సూరెన్స్ పాలసీ చేస్తే అది ఆ సంస్థల వరకు పరిమితమైనటువంటి సమాచారం రాగానే దాన్ని అన్వయించాలా, ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకోవాలా, ఎంత కష్టమైన ఇబ్బంది అయినా కానీ చేయాలని చెప్పి అనుకున్నప్పుడు సోదరు సంజయ్ గారితో మొదలుగా ఐఎంఎను కూడా ఇక్కడ అందరినీ కూడా కలవడం, దానికి అనుగుణ అందరు ముందుకు వచ్చి తప్పకుండా ఇది చేద్దాం, ఇది ఫలితాలు బాగా వచ్చినట్టయితే అది బాగుంటుందని చెప్పని భావించినాం. దాని ఫలితాలు కూడా బ్రహ్మాండంగా వచ్చి సాధారణ వ్యాధులకు స్థానికంగా ఉండేటువంటి ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకునేటువంటి అవకాశం వెసులుబాటు, అది మామూలు విషయం కాదు. అది నాకు తెలిసినంత వరకు ప్రభుత్వాల మీద కనబడే భారం కన్నా కనబడకుండా వెసులుబాటు పేదవాళ్ళకైతే మాత్రం ఆ యొక్క సమస్యలని చెప్పి నేను భావిస్తున్నా. అయితే ఆ మధ్యన నేను ఒక రెండుసార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా కేంద్ర ఆర్థిక మంత్రి గారిని కలవడం జరిగింది. ఈసారి మళ్ళీ బడ్జెట్లో వాళ్ళకు ఆరోగ్యమైన ఆలోచిస్తుగా నేను నిర్ణయం అనుకున్నా. దీని సంపూర్ణమైనటువంటి సమాచారాన్ని సేకరించి మన పాత కన్నెర జిల్లా కానీ మన జగిత్యాలకి కానీ ఒక పైలట్ ప్రాజెక్ట్గా మళ్ళీ ఇచ్చినట్టయితే తప్పకుండా ప్రయత్నం చేసి గతంలో ఏ విధంగా 2 సంవత్సరాలు మనం ఈ ప్రాంతంలో చేసినటువంటి ఆ సేవల వల్ల అనేక వేలాది మంది పేదవాళ్ళకు ఉపయోగపడే పరిస్థితి ఉంది, మనం అన్వయించుకున్నాం. తిరిగి మళ్ళీ అటువంటి కార్యక్రమాలు చేయాలని భావించుకుంటున్నా. ఇది ఒక వేదికగా చెప్పే అవకాశం వచ్చింది. దానికి జగిత్యాల యాక్చువల్లీ మధ్యన ఐఎంఏ ప్రెసిడెంట్ ఎవరు అనేది మా యొక్క సోదరులు సంజయ్ గారు ఎలా ఉన్నారు, ఐఎంఏ కమిటీని కూడా కలిసి తప్పు గతంలో వేసినటువంటి చికిత్సల వల్ల ఎటువంటి ఫలితాలు వచ్చినాయో వాటిని అన్వయించి ఒక ప్రయాక్ట్గా తయారు చేసేసి కేంద్ర ప్రభుత్వం వీలైతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆ కార్యక్రమం చెప్పడం కూడా ఆలోచన చేస్తామని చెప్పి తెలుసుకుంటూ మిత్రులు సాజిల్ గారు వారి యొక్క మిత్ర బృందం అంతా మరి ఆదివారం పూట సెలవు దినం అయినా కానీ అందరూ శ్రమ కోర్చి సేవ అని చెప్పి ముందుకు రావడం, వారందరినీ కూడా యువత యువసులను మనస్ఫూర్తి అభినందిస్తూ ఇది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమంగా భావిస్తూ పేదవాళ్లకు నిరుపేదలకు అందుబాటులో వైద్యం వచ్చినట్టయితే మరిన్ని ఉపయోగకరమైనటువంటి విషయాలు కూడా వాళ్ళకు ఉపయోగపడతాయని ఆలోచన చేసినందుకు వారందరూ కూడా ప్రస్తుతం సహకరిస్తున్నటువంటి వైద్య బృందానికి సహకరించినటువంటి ప్రతిందరూ కూడా దర్శనం చేసుకున్నారు. చదువును వైద్య సదుపాయం ఈ 2 కార్యక్రమాలు ఏదైతే ఉందో ప్రభుత్వ పరంగా కల్పించాల్సిన ఒక బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఒక విధంగా ఇది మన రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పండి. విద్యా వైద్యం ఈ 2 విద్యా వైద్య సదుపాయాలు పొందటం లోపల దీనికి ధనిక పేద అనే తారతమ్యం లేకుండా అందరికీ వైద్య సదుపాయం కల్పించాల్సిన బాధ్యత దానికి అనుగుణంగానే ఇలా ప్రభుత్వ వైద్యాలయాలలో మనకు కావలసిన సేవలను అందుబాటులోకి తేవడానికి ఇలా జగిత్యాల అంటే ఇది పెద్ద పట్టణం, ఒక విధంగా ప్రస్తుతం జిల్లా కేంద్రమైంది. జగిత్యాల పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నది. ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఇవాళ మన కీలాగడ్డ ప్రాంతమే కానివ్వండి, గాంధీనగర్ ప్రాంతమే కానివ్వండి, అక్కడ మిషన్ దాఫా దగ్గర కానివ్వండి, సరిహద్దుల్లో ఉండేటటువంటి నిరుపేద వర్గాలకు వైద్య సదుపాయం అందుబాటులోకి తేవాలని చెప్పని ఈ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారమ్మ. ఎట్లయితే గ్రామీణ ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటాయో పట్టణాలలో కూడా ఇవాళ సరిహద్దుల్లో ఉండేటటువంటి నిరుపేద వర్గాలు, వాళ్ళ దళితులే కానివ్వండి, బలహీన వర్గాలే కానివ్వండి, మన ముస్లిం మైనార్టీలు, అల్పసంఖ్యాక వర్గాలే కానివ్వండి, మనకు వైద్య సదుపాయాలు ఏదైతే ఉందో అందుబాటులోకి తేవాలనేటువంటి ఒక ఆలోచనలో భాగంగా ఈ పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఏర్పడి ఇలా మన జగిత్యాలలో 3 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉంటే అన్నింటికంటే మన కీలాగడ్డ బాగా నడుస్తుందవ్వా. నేను గతంలో కూడా ఇక్కడ పరిశీలించింది, నేను ఉన్నగాడికి డాక్టర్లే కానీ వాళ్ళకి మద్దతుతో నిలబడేటటువంటి ఒక సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఎప్పటి మీకు అందుబాటులో ఉంటారు. దానికి తోడు ఇలా మన సహారా యూత్, ఇక్కడ మన జగిత్యాల పట్టణానికి చెందినటువంటి సహారా యూత్ వాళ్ళ యువకులు ఏదైతున్నదో ప్రభుత్వ పరంగా కల్పించేటటువంటి ఒక సహాయక కార్యక్రమాలకు తోడు
ఒక సామాజిక సేవా దృక్పథంతో తమ వంతు బాధ్యతగా వాళ్ళ గతంలో ఏదైతుందో అందింపచేయడమే ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. వీళ్ళ వైద్య సేవలను కూడా మరింత అందుబాటులో తేవాలని ఇవాళ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోదరుడు ప్రవీణ్ గారే కానివ్వండి, ధీరజ్ గారే కానివ్వండి, విద్యాసాగర్ గారు కానివ్వండి, మన ఈఎన్టీ స్పెషలిస్టులు వీరందరినీ అందుబాటులోకి తెచ్చి మనకి ఇక్కడ సేవలు అందింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన సహారా యూత్ ప్రభుత్వ పరంగా అందుబాటులో లేనటువంటి సేవలకు ప్రైవేట్ ఆసుపత్రిలో పోవడం తప్పనిసరి, దాని కాదని లేదు. కానీ ప్రభుత్వ పరంగా అందుబాటులో ఉన్న సేవలను మనం వినియోగించుకోకుండా ప్రైవేట్ ఆసుపత్రికి పోతే మంచిగా చూస్తాడు, శ్రద్ధతో చూస్తాడు. ప్రభుత్వ ఆసుపత్రి మీద ఏదైతే మనకు హక్కు కలిగి ఉంటామో ప్రైవేట్ ఆసుపత్రి మీద హక్కు ఉండదని చెప్పండి. సహారా యూత్ సాధ్యలు ఏదైతే ఉన్నదో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి నిరుపేద వర్గాలకు తోడుగా నిలుస్తున్నందుకు నేను ఇక్కడ యువ మిత్రులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను దయచేసి మరి ఈ కార్యక్రమాన్ని సఫలం చేయడానికి మీ సేవలు అందిపజేయడానికి ముందుకు వచ్చినటువంటి ఒక డాక్టర్లకు అందరికీ ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మీకు అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సేవలతో పాటుగా మరి వాళ్ళకి కావాల్సిన మందులు సదుపాయాలు కూడా అందింపచేయాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.